ఇప్పుడే తెలంగాణలో మరొక ఘోర ప్రమాదం సంభవించింది. ఆదివారం పెళ్లి, అంతలోనే విషాదం. ఆ ఇంట్లో ఆదివారం పెళ్లి వేడుకలు జరగాల్సి ఉండగా అంతలోనే విషాదం చోటు చేసుకుంది. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదించి తనకంటూ ఒక సొంత ఇల్లు నిర్మించుకున్న యువకుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. సో ఈ యువకుడనమాట యువకుడు. అయితే ఈలోపే విద్యుత్ ఘాతానికి గురై మరణించాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా అక్కడే మండలం చిన్న బెల్లాల్లో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిన్న బెల్లాలకు చెందిన మిరాల నీలయ్య, కళావతి దంపతులు మూడో సంతానమైన మిరాల వినోద్ 4 ఏళ్ల పాటు దుబాయ్ వెళ్ళి డబ్బులు సంపాదించి కుటుంబ సభ్యులు నిర్మించారు. వినోద్ 5-6 నెలల క్రితమే స్వగ్రామానికి వచ్చి ఇంటి పనులు పూర్తి చేయించుకున్నాడు. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన యువత వివాహం ఇష్టమైంది. ఈ నెల 18 పెళ్లి జరగాల్సి ఉండగా పెళ్లికి కావలసిన పనులు చేస్తూ ఇంటి వద్ద మధ్యాహ్నం వరకు పనిచేసిన వినోద్ స్నానాన్ని గదిలోకి వెళ్ళాడు. విద్యుత్ గీజర్ ఆన్ చేసి నీటిని పట్టుకునేందుకు నల్లా తిప్పాడనమాట. స్టీల్ నల్ల కావడంతో గీజర్ ద్వారా నీటిలో విద్యుత్ ఘాతం అయితే నీటితో విద్యుత్ ఘాతం సంభవించి కేకలైతే వేశాడు. గది తలుపు మూసి ఉండటంతో కుటుంబ సభ్యులు తలుపు బద్దలు కొట్టి బయటకు తీశారు. సో అప్పటికే ఈయనైతే చనిపోవడం అయితే జరిగిందనమాట. ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగింది. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.